Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ పాలిటిక్స్ లో వన్ సైడ్ లవ్, ఏపీ రాజకీయాలు చిత్రంగా ఉంటున్నాయి. ఏ పార్టీ ఎవరితో దోస్తీ చేస్తుందో తెలియడం లేదు. ఏపీలో అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటోంది. రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీ నాయకులు జగన్ని గట్టిగానే విమర్శిస్తున్నారు. ఇక బీజేపీ నేతలు చంద్రబాబును కూడా అసలు వదలడం లేదు. సోము వీర్రాజు అయితే ఎన్ని మాటలు అన్నాలో అన్నీ అంటున్నారు. కానీ ఏపీలో వైసీపీ టీడీపీ కనీసం బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇక ఏపీలో వామపక్షాలున్నాయి. సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా టీడీపీతో పొత్తు కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సీన్ అయితే కనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుతో భుజం కలిపి సిపిఐ రామకృష్ణ నారాయణ పనిచేస్తున్నారు. ఇక సిపిఎం కొంత దూరం పాటిస్తున్నా కూడా చాలా విషయాల్లో టీడీపీ విధానాలనే అనుసరిస్తోంది. అమరావతిలోనే రాజధాని ఉండాలని సిపిఎం తాజాగా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొనడం చంద్రబాబు వాదనకు బలాన్నిచ్చేదే. అదేవిధంగా ఏపీలో ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో కూడా సిపిఎం చాలా ముందుంటోంది. మొత్తానికి చూసుకుంటే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోకపోతే తమ వైపు చూస్తారన్న ఆశ మాత్రం రెండు వామపక్ష పార్టీలకు ఉందనుకోవాలి. మరి చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ పార్టీలది వన్ సైడ్ లవ్గానే చూడాలంటున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన మనస్సంతా బీజేపీతో ఉంది. 2024 ఎన్నికల్లో కూడా కేంద్రంలో మళ్లీ మోదీ వస్తారని ఏదో డౌట్ చంద్రబాబుకు ఉంది. అందుకే ఆయన బీజేపీ మద్దతు కోసం తన వైపు నుంచి ప్రేమలేఖలను పంపుతున్నారు. అయితే ఇప్పటిదాకా అటు నుంచి సానుకూల సంకేతాలు బీజేపీ వైపునైతే రాలేదు. మరి రేపటి రోజున రాజకీయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మొత్తానికి చూసుకుంటే ఏపీలో వన్ సైడ్ లవ్ మాత్రం సాగుతోందనే చెప్పాలి.